ప్రజలు మిమ్మల్ని నాయకులుగా చేసింది మీ స్వప్రయోజనాల కోసం పోరాడడానిక ప్రజల స్వరం వినిపించడానిక జగన్కు విద్రేకంగా చేసే పోరాటంలో ఒక్కసాటమైన ప్రజల కోసం నిజంగా పోరాడండి ప్రజలకు సౌకర్యాలను సాధించి పెట్టండి అప్పుడు మీ కోసం అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని టీడీపీ అధినేతకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలకు వైఎస్ భారతి సూచించారు సాక్షి పేపర్లో జగన్ కోసం కాలంకు కాంగ్రెస్ టీడీపీ సీబీఐ తీరును ప్రశ్నిస్తూ ఆమె లేఖ రాశారు కొద్ది రోజుల క్రితం జగన్ బెయిల్ హీరింగ్ రోజున అంటే అక్టోబర్ 5న సుప్రీంకోర్టుకు సీబీఐ అందించిన స్టేటస్ రిపోర్ట్ చూశాను అందులో సాక్షి సంస్థ ఆస్తుల ఈడీ అటాచ్మెంట్ ప్రస్తావన ఉంది అది చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది కాంగ్రెస్ సంబంధిత సీబీఐ టీడీపీ ఎంత బాగా కలిసి పనిచేస్తున్నాయో సుప్రీంకోర్టులో రాతపత్రం అందున 17 పేజీల రాతపత్రం సమర్పించాలంటే అప్పటికప్పుడు టైప్ చేయించి ఇవ్వడం వీలుపడదు కానీ అక్టోబర్ 4 సాయంత్రం చంద్రబాబు గారి టీడీపీ ఎంపీలు చిదంబరం గారిని కలిసి జగన్ ఆస్తులను అటాచ్ చేయండి అని వినతి పత్రం ఇచ్చారు మీకోసం పాదయాత్రలో ఉన్న బాబు గారితో ఫోన్లో మాట్లాడించారు 2-3 గంటల వ్యవధిలో సాక్షి సంస్థల ఆస్తులు అటాచ్ చేయాలి ఇది అక్టోబర్ 5న సీబీఐ రాతపత్రం సమర్పించడానికి కొన్ని గంటల ముందు జరిగిన పరిణామం అయినప్పటికీ సీబీఐ రాతపత్రంలో ఈ విషయం చోటు చేసుకుంది 2 నెలలకు పైగా సుప్రీంకోర్టులో ఈ బెయిల్ హీరింగ్ విచారణలో ఉంది ఇన్ని రోజులు సమర్పించిన రాతపత్రం టీడీపీ ఎంపీలు సాక్షి ఆస్తులు అటాచ్ చేయించిన వెంటనే దాన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలోనే రాతపత్రంలో పొందుపరిచి కోర్టుకు సమర్పించారు టీడీపీ వాళ్ళ వినతి మేరకు ఈడీ అటాచ్ చేస్తుంది చేసిన వెంటనే అక్టోబర్ 5న దానిని జతచేసి రాతపత్రం కోర్టుకు సమర్పించాలనేది కాంగ్రెస్ టీడీపీ సీబీఐల వ్యూహం అక్టోబర్ 5న ఈ కుట్రల వల్ల బెయిల్ రాలేదు ఇది అందరూ కలిసి ఆడుతున్న నాటకమని దీని వెనుక బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎంత కుట్ర దాగి ఉందని అర్థమవుతుంది ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ఇన్ని ప్లాన్లు వేస్తున్నారు వైఎస్ఆర్ గారికి జగన్ కు ఉన్న ప్రజాభిమానం చూసి ఓర్వలేక వారిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా కానీ ఇలా చేస్తే వైఎస్ఆర్ గారికి జగన్ కు ప్రజాభిమానం పెరిగేదే కాని తరిగేది కాదు పైపిచ్చు ఇంత అన్యాయంగా కుట్రలు చేసే మీ మీద అసహ్యం పెరగక మానదు మిమ్మల్ని జనం అపనమ్మకంతో చూస్తారు మీరు చేసేవన్నీ నాటకాలనుకుంటారు నిజం నిప్పులాంటిది అన్ని రోజులు అందరిని మోసం చేయలేరు ప్రజాభిమానం పొందాలంటే మీ ఎంపీలను ఢిల్లీ పంపి ప్రజల కోసం వినతి పత్రాలు ఇవ్వండి జగన్ కు వ్యతిరేకంగానో మీ కేసుల కోసమో కాకుండా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి లేదంటే ఫోన్లో మాట్లాడి పనులు చేయించండి ఫోన్లో మాట్లాడి ఎంపీలను పంపి ఆస్తులు అటాచ్ చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ప్రజా సమస్యల కోసం వాడండి ఒక పెన్షన్ ఇప్పించండి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయించండి కొన్ని గంటలైనా అదనంగా కరెంట్ ఇప్పించండి అప్పుడు ప్రజాభిమానం దానంతట అదే వస్తుంది దేవుడిచ్చిన పలుకుబడిని ఒకరిని ఇబ్బంది పెట్టడానికి బదులు ఒకరికి మేలు చేయడానికి వాడండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు ఈ రోజు జగన్ కు ఉండే బలం అదే సాక్షి ఆస్తులు అటాచ్ చేస్తే జగన్ ను దెబ్బతీసినట్లు అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే జగన్ ఆస్తి ప్రజాభిమానం దేవుని దయ జగన్ పోరాటం తన కోసం కాదు ప్రజల కోసం అందుకే ప్రజలు జగన్ ను అభిమానిస్తున్నారు గత 3 సంవత్సరాలుగా ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేసి మన రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడటం సభ్యత కాదు అని కూడా మరిచి మాట్లాడుతున్నారు 2009కి ముందు అసలు హైదరాబాద్ లోనే లేని ప్రభుత్వంతో సంబంధం లేని జగన్ మీద నిందలు మోపి కేసులు వేసి కుట్రతో జైలుకు పంపారు బెయిల్ రాకుండా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు ఈ రోజు కొత్తగా జైలులో సౌకర్యాలు అని పాట పాడుతున్నారు ఇన్ని మాటలు మాట్లాడే పెద్ద మనుషులు వారిని ఎన్నుకున్న ప్రజల కోసం ఎంత మాట్లాడారు వైఎస్ఆర్ గారికి జగన్ కు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడారు ప్రజలు వీరిని నాయకులుగా చేసింది వీరి స్వప్రయోజనాల కోసం పోరాడటానిక ప్రజల స్వరం వినిపించడానిక జగన్ కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఒక్క శాతమైన ప్రజల కోసం నిజంగా పోరాడండి ప్రజలకు సౌకర్యాలను సాధించి పెట్టండి అప్పుడు మీకోసం అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు జగన్ ఆలోచనలన్నీ ప్రజల కోసం తనేం చేయగలనా అని అంతేకాని మిమ్మల్ని ఎలా ఇరికించాలా ఎలా ఇబ్బందులు పెట్టాలా అని కాదు అందుకే జగన్ ను ప్రజలు నమ్ముతున్నారు అభిమానిస్తున్నారు జగన్ కు కుళ్ళు కుట్రలు రావు తెలీదు అందుకే దేవుని దయ జగన్ ను ఆశీర్వదిస్తుంది
వైఎస్ భారతి వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.